అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. మనం రెగ్యులర్గా ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇడ్లీ పిండి ఒకటి రెండు ఇడ్లీలకు మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిన ఇడ్లీ పిండితో బజ్జీలు ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్. ఈ బజ్జీలను మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే లేదా ఈవినింగ్ స్నాక్స్కి అయినా తీసుకోవచ్చండి. దీంట్లోకి ఏ విధమైన చట్నీ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటాయి. జనరల్గా ఇడ్లీ పిండిలో మైదాపిండి కలిపి బజ్జీలు వేస్తుంటారండి. నేను మీకు హెల్తీగా గోధుమ పిండితో చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా చేస్తున్నానో చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇడ్లీ పిండి, గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, క్యారెట్, అల్లం, వంట సోడా, సాల్ట్. ఇడ్లీ పిండిలో గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, సాల్ట్, అల్లం, వంట సోడా వీటన్నింటినీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీలు వేసుకోవడానికి అనుగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో పిండిని ఇలా రౌండ్గా బజ్జీల్లా వేసుకోవాలి. నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ అత్తమ్మ చేతి వంట అని పెట్టి కుకింగ్ వీడియోస్తో పాటు హోమ్ టూర్, ఎడిటింగ్, డివోషనల్ వీడియోస్ పెడుతుంది అంట అని మీలో చాలామందికి డౌట్ ఉండవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు కుకింగ్ వీడియోస్ పెడితే బోరింగ్గా ఉంటుందని మీకు అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మా ఈస్ట్ గోదావరి చుట్టుపక్కల ఫేమస్ టెంపుల్స్ అలాగే ప్రదేశాలు మీకు చూపించినట్టు ఉంటుందని ఇలా అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నానండి. వేసుకున్న బజ్జీలను ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసిన ఏ ఐటమ్ అయినా సరే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవడం వల్ల టిష్యూ యాక్సెస్ ఉన్న ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితో బజ్జీలు రెడీ ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.